ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సరే. బేసిక్గా కార్తీక మాసం చాలా స్పెషల్ అందరికీ కూడా, ఆడవాళ్ళకి అలాగే. అండ్ ఎస్పెషల్లీ మనం చూస్తూ ఉంటే ఈ మాసంలో మనము చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం, ఫుడ్ పరంగా కావచ్చు అండ్ మనిషి ప్రవర్తించే విధానం కావచ్చు, ఆ బిహేవియర్లో కూడా మనం చేంజెస్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ స్వామి మాల వేస్తూ ఉంటారు అండ్ అలాగే శివుని పూజ చేస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లేసి దీపాలు పెడుతూ ఉంటారు. ఇంత చేంజ్ మనము ఈ మాసంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే ఎక్కువగా ఫుడ్ హ్యాబిట్స్లో మనము ఎల్లిపాయ, ఉల్లిపాయ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా మేడం, ఎందుకంటారు, రీజన్స్ ఏంటి, అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? జనరల్గా మనకి రెయినీ సీజన్ తర్వాత స్టార్ట్ అవుతుంది వింటర్. ఈ వింటర్ సీజన్లో డైజెస్టివ్ సిస్టమ్ యొక్క క్యాపబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, డైజెస్ట్ అవ్వదు ఫుడ్. సో ఏదంటే అది మనము తీసుకోలేము, లైట్ ఫుడ్ తీసుకుంటుంటాము. మనకు ఆకలి అని కూడా అనిపించదు, ఎందుకంటే డైజెషన్ స్లోగా జరుగుతుంది కాబట్టి ఆకలి అని కూడా అనిపించదు. మనం మార్నింగ్ తిన్నా నైట్ వర్క్ కూడా పెద్దగా మనం ఆకలి అయిపోతుంది అనేటటువంటి ఫీలింగ్ ఉండదు, వర్క్ మామూలుగా చేసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే టు ఇంప్రూవ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మనకు వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా, గ్రేప్స్ కానీ సంత్రాస్ కానీ ఇవన్నీ కూడా ఈ సీజన్లో వస్తూ ఉంటాయి. ఎలా ఉన్నా కానీ కంపల్సరీ తీసుకుంటూ ఉంటాం, ఫైబరస్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాము. సో ఇలాగ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. నాగల చవితి చేస్తాము, శుభరైడ్ షష్ఠి చేస్తాము, అట్లతద్ది చేస్తాము, అలాగే కార్తీక పౌర్ణమి చేస్తూ ఉంటాము, నాగుల పంచమి అని చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీనిని మనం పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, చాలామంది ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ చేయడం వలన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ. అంటే మనం దైవ ఇదిగా చూసుకున్నా కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఆ విధంగా ఉంటూ ఉంటారు. ప్లస్ ఏంటంటే ఆ ఫాస్టింగ్ వలన మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది, ఫ్యాట్ బర్న్ అయిపోయి మామూలు ప్రాబ్లం. సో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎస్పెషల్లీ తినరు స్వామి మాల వేసుకున్న వాళ్ళు. దీనికి మనకి పురాణాల్లో కూడా ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అమృతాన్ని తీసినప్పుడు, పర్వతాన్ని మదించి అమృతం తీసినప్పుడు ముందు దేవతలకు అందరికీ పంచుతూ ఉంటాడు. పంచేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి దేవతల్లో కూర్చుంటాడు మారువేషంలో, అతనికి కూడా అమృతాన్ని ఇచ్చేస్తాడు. తర్వాత కనుక్కొని అతని శిరస్సును ఖండిస్తాడు, అమృతం కిందకు వెళ్లకుండానే శిరస్సును ఖండిచ్చేస్తాడు అన్నమాట. అతని యొక్క దాంట్లో నుంచి వచ్చిన బ్లడ్ వలన వచ్చినవే ఉల్లి, వెల్లుల్లి. అవి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి చేస్తాయి, ఎందుకంటే అమృతం ద్వారా వచ్చింది కాబట్టి. కానీ ఒక రాక్షసుని యొక్క బ్లడ్ వల్ల అది వచ్చింది కాబట్టి దాంట్లోని కోపం తెప్పించేటటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి దానిని వాడటం మానేస్తారనమాట. చాలామంది బ్రాహ్మిన్స్ కూడా తినరు, అసలు ఎప్పుడూ తినరు వాళ్ళు ఉల్లి వెల్లుల్లి, కానీ ఎక్కువగా తినదు నాన్ వెజ్ లా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గుణాలు మనలో కోపాన్ని తెప్పిస్తుంటాయి, ఈగోకి ఎక్కువ వెళ్తూ ఉంటాము. సో ఇవన్నీ జరుగుతుండే బట్టి ఈ స్వామి మాల వేసుకున్న వాళ్ళు చూడండి చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎక్కువగా ఫర్గివ్ చేస్తుంటారు. మిగిలిన వాళ్ళ మిగిలిన డేస్తో కంపేర్ చేస్తే కార్తీక మాసంలో ఫర్గివ్ చేసేటటువంటి గుణం ఎక్కువ ఉంటుంది చాలామందికి, ఎందుకంటే పోనీలే, వదిలేసేంలే, సరేలే, చాలా సాఫ్ట్గా అనమాట. అంటే డిపెండ్ అపాన్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో కూడా దానివల్ల మనము చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అంత ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 21 డేస్, 42 డేస్ మాల వేసుకున్న తర్వాత వాళ్ళలో వచ్చే మార్పులు కూడా చాలా ఉంటాయి. అంటే తన యొక్క యాటిట్యూడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి అనమాట, ఎస్పెషల్లీ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల ఆ దీపాల వెలుగుకి మనకి ఐసైట్ కూడా బాగుంటుంది. మనం యూజ్ చేసేటటువంటి ఆవు నెయ్యి, నూనె ఏదైతే ఉంటుందో అది మన కళ్ళకి చాలా మంచిది. పూర్వకాలం లైట్లు ఉండేవి కాదు, వింటర్లో డే తక్కువ నైట్ ఎక్కువ, సో అందుకోసమని లైట్స్ మనం పెట్టేవాళ్ళం అనమాట. ఈ లైట్స్ వల్ల చూడండి మనకి చిన్న చిన్న పురుగులు అవి రావడం కూడా తగ్గిపోతూ ఉంటాయి. అవును, ఆ దీపం యొక్క ఇంపాక్ట్కి మనం కంటిన్యూస్గా దీపాన్ని చూడండి, ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కార్తీక దీపం అనే కాదు, దీపాన్ని మనం దేవుడి దగ్గర పెట్టినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చూసామంటే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంట్లో 3 లేయర్స్ ఫామ్ అవుతుంటాయి, బ్లూ, ఆరెంజ్, ఇలా లేయర్స్ ఫామ్ అవుతుంటాయి.
ఆ త్రీ లేయర్స్ని ఒకటిగా చేసినట్లయితే మనం, అంటే ఒక 2 feet దూరంలో కూర్చొని మీరు గమనించండి, ఎప్పుడైనా దానిని ఆ 3 layers వన్ లేయర్ చేయాలి. అంటే ఫోకస్ అంతా కూడా ఒక దాని మీద పెట్టినప్పుడు సంకల్పాన్ని తొందరగా గెయిన్ చేయగలం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ కోసం సంకల్పం మీద ఫోకస్ పెట్టాలి అని అంటే ఒక దీపాన్నో ఒక క్యాండిల్నో పెట్టుకొని ఒక కొంత ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా దానిని చూడడం గమనించినప్పుడు అది ఒకటిగా కనబడుతుంది. అంటే కేవలం సంకల్పం మీద మాత్రమే మనము దృష్టిని కేంద్రీకరించడానికి త్రికుటీ చక్రాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ. అంటే 2 కళ్ళని ఉపయోగించి దాని మీదనే ధ్యాస పెడుతూ ఉంటారు. ఆ ధ్యాస పెట్టడానికి మంచి టైం కూడా ఈ కార్తీక మాసం అన్నమాట. సో అన్ని విధాలా కూడా మనకి మంచి గెయిన్ ఇస్తూ ఫర్గివ్ చేయడానికి అలాగే కృతజ్ఞతాభావాన్ని తెలుపుకోవడానికి కూడా ఈ కార్తీక మాసం బాగా ఉపయోగపడుతుంది. మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే మనకి గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అనేవి చాలా అవసరం అన్నమాట. ఇవి 2 ఉన్నాయంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఖచ్చితంగా విశ్వాన్ని రీచ్ అవుతావు. క్షమాగుణము అనేది ఎవరికి చెప్తున్నావు నువ్వు? పరమేశ్వరుడికే చెప్తావు. మనకి ఏదైనా ఇబ్బంది కలిగించాలన్నా దాని నుంచి తొలగించాలన్నా చేసేది ఎవరంటే పరమేశ్వరుడు. కాబట్టి రెగ్యులర్గా ఆయనకి ఏం చెప్తావంటే, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల పట్ల, దుష్కర్మల పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధపెట్టిన వారిని క్షమిస్తున్నాను, నా వల్ల బాధపడిన వారిని క్షమాపణ కోరుతున్నాను. ఎవరు బాధపడ్డారో నాకు తెలీదు, బట్ నేను క్షమాపణ కోరుతున్నాను అని ఎప్పుడైతే రోజు కనీసం 11 times చాంట్ చేయండి. మీకు ఇది అవ్వదు అనే పనికి కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. అది మనకి కర్మ సిద్ధాంతం అని. క్షమాగుణము అనేది మనిషి ఎప్పుడైతే, అంటే క్షమించడానికి అర్హత ఉండాలి, క్షమించబడడానికి కూడా అర్హత ఉండాలి. ఇవి 2 ఎవరి ముందు మనం ఒప్పుకోవాలంటే పరమేశ్వరుని ముందు ఒప్పుకోవాలి. చేసేది ఆయనే కాబట్టి ఖచ్చితంగా మనము చేయాలి. అందుకే మెడిటేషన్లో రెగ్యులర్గా 2 minutes అది కంపల్సరీ ఛాంట్ చేయాలి. నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను, ఏదో తెలుసో తెలియక తప్పులు చేశావు అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను, పశ్చాత్తాపానికి మించింది లేదు. కాబట్టి ఈ మాసంలో చాలామందికి రియలైజేషన్ అనేది వస్తుంది. సో అందుకని కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకత. నాకు చాలా ఇష్టమైన మాసం అనమాట. చాలా చాలా అన్ని మంత్స్లోనే కంపేర్ చేస్తే కార్తీక మాసం వస్తుంది అంటే ఎక్కడ లేనటువంటి ఒక ఎనర్జీ అనమాట. అబ్బా చాలా బాగుంటుంది. ఏ పనైనా చేయొచ్చు, ఏ పనైనా కానీ స్టార్ట్ చేయాలన్నా ఈ రోజు ఆ రోజు అని చూసుకుంటాం. కానీ కార్తీక మాసం ఈ రోజే చెయ్యాలి, ఈ మాసం ఇది డే బాగుంది అని ఏం లేదు. ఎవ్రీడే చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఒక రిఫ్రెష్మెంట్ అనమాట. ఎవ్రీడే కూడా ఒక కొత్తగా అనిపిస్తుంది. పొద్దున్నే కార్తీక మాసంలో స్కై చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే నైట్ టైం కూడా చుక్కలన్నీ వచ్చిన తర్వాత ఆ దీపాలు పెట్టి బయట కాసేపు నుంచున్నాం అనుకోండి, ఏదో తెలియనటువంటి ఎనర్జీ మనలోకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఈ మాసంలో మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా ఒక ఫీల్ ఎలా ఉంటుందంటే, ఆహా సాక్షాత్తు మనం ఆ కైలాసంలో కూర్చొని చేస్తున్నామా, మానస సరోవరం దగ్గర ఉన్నామా అనేటటువంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కార్తీక మాసంలో విభూది పండు అంటుంటారు, అంటే విభూది ఇది ఉంటుంది కదా, దానిని అనాహత చక్రం మీద అప్లై చేయడం వలన చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా పీస్ఫుల్. రోజు కొంచెం తీసుకుని అంటే చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం అప్లై చేయడం వలన ఏమవుతుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి భయాలకు లోటు ఉండదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే నేను కార్తీక మాసంలో అబ్జర్వ్ చేసింది రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా. సో ఈ కార్తీక మాసంలో ఏంటి ఎలా ఉంటుంది అని అంటే, ఇట్ గివ్స్ యూ చాలా ప్లెజెంట్నెస్ అనమాట, బాగుంటుంది. సో మరి క్లాసెస్ ఎప్పుడు మేడం? క్లాసెస్ ఈ కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది, 100% ఉంటుంది. విశ్వం అన్నాక మనం ఖచ్చితంగా ఎనర్జీ తీసుకోగలుగుతాము అనేటటువంటి నమ్మకంతో ఆ సంకల్పంతోనే ఈసారి కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తున్నా క్లాసు. 9:30 ఈ ఆ డే మాత్రం క్లాసు. ఆ రోజు మనీ అఫర్మేషన్స్ అలాగే
రెగ్యులర్గా చేసేటట్టుగానే ఓంకారాన్ని 108 times ఛాన్ చేయడం కూడా జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ.